బీసీ బంద్ పెట్టాలని ఉద్యమం చేసినాం. అదే రోజు సాయంత్రం కేబినెట్ లో ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు, నేను 6 నెలల్లో పెడతాను. 3 సార్లు అనౌన్స్ చేసిండు సార్. మరి చేసినాక ఇంకేమంటాం చెప్పు. చేసి ఇస్తాను 6 నెలల తర్వాత ఇస్తా, ఏప్రిల్ తర్వాత ఇస్తాను అనౌన్స్ చేసిండు. ఇప్పుడు సార్ ఇంకోటి, నవంబర్ 4 కు డిక్లేర్ చేస్తున్నాడు కదా, నవంబర్ 4 కు అనలేదు మనకు. నాతోటి అసెంబ్లీలో కూడా మనం బీసీ జనగణన మీద తీర్మానం చేసినప్పుడు ఆయన కలిసినప్పుడు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు ఒకటేసారి అందరికి ఇవ్వాలంటే కాదు, నేను ఏప్రిల్ కొత్త బడ్జెట్ పెడతా అని చెప్పాడు. లేదు సార్, మీకు వాట్సాప్ ఈ నంబర్ ఉందంటే నేను మీకు వీడియోస్ పెడతాను, మీరు వినండి సార్. మీరు చదువుకున్నారు, ఇంటెలెక్చువల్. నేను పద్ధతి మీద పోరాడుతున్నా. ఏది చేసినా నేను చిన్న వయసులో బ్యాంక్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్, వదిలిపెట్టి వచ్చిన మీలాంటి వాళ్ళే అర్థం చేసుకోకుండా అట్లా అడ్డగోలుగా పెడితే ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది, బాధ అనిపించదా? ఒక్క విషయం సార్, మీకు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇదే మాట మీద ఉండండి. ఇప్పుడు వచ్చే 2023-22 ఉంది కదా సార్, ఆ ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో బిల్లు ప్రవేశపెడతా అంటున్నారు కదా, ఏప్రిల్లో బడ్జెట్ లో పెడతాను పెడతారు, అప్పుడు మీరు మా దిక్కు మళ్ళీ పోరాడతారు కదా. పెట్టకపోతే ఊకుంటున్నా మళ్ళా పోరాడతా అప్పుడు సార్. నేను ఆర్ కృష్ణయ్య గారి మీద సార్ ఆ మాట కూడా అడిగినాం ఆయన. అప్పుడు మనకు మొదట మైనార్టీలకు ఎన్ని రెసిడెన్షియల్ పెట్టాడు, 200, ఎస్సీలకు 100 చేశారు రాందడి, ఎస్సీలకు 50 పెడితే బీసీలకు 1 పెట్టలే. నేను అసెంబ్లీలో కొట్లాడినా, ప్లస్ బయట ధర్నాలు చేసినా, మీకు కూడా అనౌన్స్ చేస్తా ఒక 1 ఇయర్ ఆగా అన్నాడు. 240 గురుకులాలు ఇచ్చిండా లేదా? ఓకే, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మనకు పెట్టలే, ఎస్సీలకు పెట్టాడు, ఎస్టీలకు పెట్టాడు, కళ్యాణ లక్ష్మి అనేది ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది సార్. ఎన్నికల మేనిఫెస్టోలో ఆల్రెడీ పెట్టిండు కళ్యాణ లక్ష్మి, పెట్టిండు ఆయన. ఎవరు కొట్లాడితే వచ్చినాయన్నీ మనం, మీరు చూడలేదు అసెంబ్లీ రికార్డ్స్ ఎన్ని ధర్నాలు చేసినాం, మీకు వాట్సాప్ లో పెట్టిస్తే ఎన్ని ధర్నాలు చేసినా చూడు. మీరు పెట్టండి సార్, 227 కు నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కళ్యాణ లక్ష్మికి సార్ మన గురుకులాలకు 50 ధర్నాలు చేసినాం. అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడినా నేను ఎమ్మెల్యే ఉండి, అది అప్పట్లో సార్ ఇలాంటి చిన్న చూపు చూస్తున్నామని నిలదీసినాం అక్కడ. ఓకే, మనము ఈటల రాజేందర్ అనే ఆయనకు వ్యక్తిగతంగా ఏమి కాదు, ఇది ఇద్దరు బీసీలు ఉన్నారు. మనం ఒక బీసీలకు నేను చేసే పోరాటం వల్ల బీసీలకు అన్యాయం జరగవద్దు. నాకేమొస్తుంది చెప్పు, నాకేమన్నా వస్తుందా? వాళ్ళ వీళ్ళ లేక అమ్ముడు పెట్టండి అయితే ఎన్నడో అమ్ముడు పోతుంది. ఈ పదవి నాకు తెల్లారటల్లకల్లా ఎక్కడ పోయినా మంత్రి పదవి ఇస్తారు. ఇప్పుడు ఏ పార్టీకి పోయినా ఎక్కడ పోయినా, ఈయనే కాదు వేరే స్టేట్లు కూడా ఇస్తారు, సెంట్రల్ పోతే కూడా ఇస్తారు. ఒక కాదు కోసం కొట్లాడుతున్నా, జాతి అభివృద్ధి కోసం ఈరోజు చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలని కొట్లాడుతున్నా. ఇవి చిన్న చిన్నవి మధ్యలో వచ్చింది. లేదు సార్, ఆయన మిమ్మల్ని వాడుకున్నాడు సార్, నేను దాన్ని అంటున్నాను, మిమ్మల్ని వాడుకున్నాడు. నేను నన్ను వాడుకోవడం కాదు, మనమే ఆయనను వాడుకోవాలని నేను చూసుకుంటా. లేదు సార్, ఆయన మీ మాట లెక్కేసే మనిషి కాదు. ఆయన కొంచెం నేను ఎట్లయినా పోరాటం చేస్తున్నా కదా, చెయ్యాలి పోరాటం వదులుతానా? చెయ్యండి సార్. ఎందుకంటే మనం చేయకపోతే, మన బీసీ బంద్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల కష్టమవుతుంది. ఒకటి సార్, ఒక విషయం మీకు చెప్తాను, మాది మేరు కులస్తులు అంటే మరి టైలర్ పని చేసే వృత్తి వాళ్ళం మేము సార్. మాకు ఇంతవరకు ఒక్క లబ్ధి కూడా లేదు సార్, అన్ని కులాలకు ఎన్నో కులాలకు వేసిండు కానీ మా ఒక్క కులంకు ఆయన వేయలేదు. మేము బీసీలమే, మేము మేరు కులస్తులము, మా కనీసం రూపాయి అనే సహాయం కూడా ఇంతవరకు లేదు. హలో